కృష్ణయ్య గారికి, ఒకటో వార్డు కార్పొరేటర్ గా పోటీ చేసిన భువనేశ్వర్ గారికి, అదే విధంగా ఊరి పెద్దలు అప్పల స్వామి గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా నూతనంగా పార్టీలో చేరినప్పటికీ కూడా రాజకీయాల్లో ఇప్పటి నుంచి ఉంటూ మెగా పార్టీకి, మెగా ఫ్యామిలీకి ఒక అభిమానిగా వచ్చి ప్రజారాజ్యం సమయంలో పోటీ చేసే అవకాశం వచ్చినా కూడా అప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి టికెట్ ఇంకొకరికి ఇచ్చారు కాబట్టి వాళ్ళతో నేను సహాయంగా ఉంటానని చెప్పని మాట నిలబెట్టుకుని ఈ రోజు వరకు కూడా అదే విధంగా నిలిచిపోయిన మా చంద్రరావు గారికి, శ్రీనిబాబు గారికి, మా ఆనందపురం జెడ్పీటీసీ అభ్యర్థికి పోటీ చేసిన వెంకట్ గారికి, మేసల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసిన మా మాస్టర్ అప్పల సన్యాస నాయుడు మాస్టర్ గారికి, పిహెచ్డి చేసి ఉద్యోగం నుంచి తిరిగి వచ్చి మళ్ళీ తిరిగి పార్టీలో కార్యక్రమాలు ఉంటారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ గ్రామ ఈ పంచాయతీ మహిళలందరినీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా ఈ గ్రామానికి రావాలన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పాను, నాకు కనుక దేవుడు ఆ శక్తినిస్తే నేను ఉండడానికి కానీ నాకంటూ ఒక స్థలం కానీ ఈ గ్రామంలో ఉండు అనుకుంటానని చెప్పాను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ ఊరి మహిళలు నాకంత ప్రేమనిచ్చారు. ఎప్పుడు ఏ పెళ్లికి వచ్చినా, ఏ పండగకు వచ్చినా, ఏ సందర్భంగా వచ్చినా కూడా అన్నయ్య అని చెప్పి పలిపించే మా వీర మహిళలు బలంగా మా వాడు అని చెప్పి మనకి ఇక్కడ స్వాగతం పలికించారు. ముందుగా నేను ఎక్కువ అనుకోవచ్చు బలంగా మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే నేను నాకు చిన్న సర్జరీ అయింది లోపల, అంటే మనకి దాన్ని కట్ చేసి లోపల ఒక మూడు కుట్లు వేశారు అనమాట నోట్లో. సో అందుకని చెప్పి బలంగా మాట్లాడలేకపోతున్నాను. అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా నా ప్రాంతంలో కార్యక్రమం ఉన్నప్పుడు ఎప్పుడు ఏ రోజు వదులుకోను కాబట్టి అందుకు వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. సో క్షమించాలి లేటుగా వచ్చినందుకు కానీ కొంచెం స్లోగా మాట్లాడుతున్నందుకు కానీ. ఇందాకడ చంద్రరావు గారు చెప్పినట్టు ఏ పార్టీ కూడా ఇవ్వని భరోసా. మా కృష్ణ గారు గత 4 సంవత్సరాలుగా జనసేన పార్టీ ప్రస్థానాన్ని పూర్తిగా చెప్పారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాల్లో మొదటి స్థానంలో బీబీ నియోజకవర్గం నిలిచింది. స్టేట్ మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా టాప్ 10 నియోజకవర్గాల్లో కాన్స్టిట్యూన్సీలో జనసేన పార్టీ ఒకటి, భీమిలీ నియోజకవర్గం ఒకటిగా ఉంది. అంత బలంగా మీరు ప్రేమను ఇచ్చారు. మీరు బలంగా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే 2009లో ప్రజారాజ్యం గెలిచిన స్థానం ఇది. రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా, డిసెంబర్ లో వచ్చినా లేదు 2024లో వచ్చినా కూడా ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుంది. తిరిగి ఆ ప్రజారాజ్యం ఎగరేసిన జెండాని అంతకు మించిన ఎత్తులు ఎగరేస్తుంది జనసేన పార్టీ. మీరు అనుకోవచ్చు ఆ పార్టీ పొత్తులో ఉంది, ఈ పార్టీ పొత్తులో ఉంది, వాళ్ళు ఎవరు పార్టీ అంటే ఏంటి, పార్టీ ఏం చేసింది మీకు చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే మీరు అందరూ కూడా తెలిసిన వాళ్ళు, పార్టీ అంటే నమ్మకం ఉన్నవాళ్ళు. కాబట్టి నేను మిమ్మల్ని అడిగేది ఒకటి, మనకి భీమిలి నియోజకవర్గంలో ఈ సంవత్సరం 8000 సభ్యత్వాలు చేశాం మనం. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా, 3 జిల్లాలు అంటే ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లా అంటే అనకాపల్లి జిల్లాతో సహా మన్యం జిల్లాతో ఇతర వ్యక్తులందరికీ కలుపుకొని వైసీపీ పార్టీ కాకుండా విడిగా పడిన ఓటు 135,000 ఓట్లు. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తారు, ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ వైసీపీ పార్టీ వచ్చిందంటే కేవలం ఓట్లు చీలిపోవడం వల్ల వచ్చిన పార్టీ, ప్రజల్లో నమ్మకం వచ్చిన పార్టీ కాదు. కాబట్టి జనసేన పార్టీ రేపు పొద్దున నాకు ఇప్పటికే ఈ పంచాయతీకి సంబంధించి, గొట్టుకోలు పంచాయతీకి సంబంధించి గ్రామ కమిటీలు కూడా నాకు లిస్ట్ వచ్చేసింది. 60 మంది లిస్ట్ వచ్చింది నాకు, 20 20 20 చెప్పిన 3 గ్రామాలకి కూడా. సో అది మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి ఈ ప్రాంతంలోనే వాళ్ళకు కూడా మేము అవి అఫీషియల్ గా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి మేము అది బాధ్యత కూడా అందజేస్తాం. సో కాబట్టి నాకు తెలిసి ఆనందపురంలో మొదట గ్రామ కమిటీ వేయబోదు ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం. కాబట్టి రాబోయే రోజుల్లో మీ సహకారం మాకు ఎప్పుడో ఉంటుందని భావిస్తూ ఇప్పటికే సమయం ఎంత అయింది, పాపం మా ఆడ మహిళలందరూ కూడా సీరియల్స్ మానేసి మరి వచ్చారు ఈ రోజు. సో కాబట్టి ఇంకా లేట్ చెయ్యం.